ఈరోజు తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మంచి న్యూస్. ఇప్పుడే తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అవినీతిని రుజువులతో వినిపించాను కోర్టు 1లో సిజే గారు అసోసియేట్ జస్టిస్. వాదనలు విన్న తరువాత ఆ సిబిఐ వారు, స్టేట్ గవర్నమెంట్ వారు ఎన్నో వాదనలు చేయగానే ప్రయత్నించినప్పటికీ చీఫ్ జస్టిస్ గారు 1 మినిట్ కూడా వాళ్ళకి ఎవరికి టైం ఇవ్వలేదు. ఎందుకంటే నేను చెప్పాను, కాళేశ్వరం ప్రాజెక్టు 1,05,000 కోట్లు, అవినీతి జరిగింది కాగ్ రిపోర్ట్ ప్రకారం 48,000 కోర్లు, ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ 50,000 కోర్లు, దాని ద్వారా 2,00,000 కోట్లు తెలంగాణ ప్రజలకు అప్పులు, డబ్బున్న మెగా కృష్ణారెడ్డి బిలియన్లు సంపాదించి మిలియన్లు 100 కోట్ల రూపాయలు అన్ని పొలిటికల్ పార్టీలకి ఇచ్చేసి నీతి న్యాయం లేకుండా ఇంకా రాష్ట్రాలను దోచుకుంటున్నాడు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్ర, రాజస్థాన్ రుజువులన్నీ విన్న తరువాత మీ ప్రేయర్ ఏంటని అడిగారు. ఎవరన్నా సిబిఐ ఎంక్వైరీ చేయించండి. లేదు, స్టేట్ అపాయింట్ చేశారు రిటైర్డ్ జీన్. అరే, రాష్ట్రంలో జరిగిన అవినీతి రాష్ట్రం ఎలాగ చూసుకుంటుంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు 27 సార్లు సిబిఐ ఎంక్వైరీ చేయించాలని అడిగారే, చేయిస్తానని. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా నోరెందుకు ఇప్పట్లేదు. చివరికి కోర్టు 1 నేను అడిగిన ప్రేయర్ ప్రకారం సిబిఐకి అందరికీ డైరెక్షన్ ఇచ్చి కౌంటర్ ఫైల్ చేయమని అన్నారు. థ్యాంక్ గాడ్ ఫర్ ద జస్టిస్ దెర్ ఇస్. లేదంటే నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను. అలాగే రామేశ్వరం గారు ప్రాజెక్టు చూశారు కదా, స్టాచ్యూ కట్టారు, అందులో ఎంత అవినీతి జరిగిందో మీరు షాక్ అవుతారు. 600 కోట్లు దేశ విదేశీయులు డబ్బులు ఇచ్చారు, 350 కోట్లు ఈయనిచ్చానన్నారు. అసలు 350 కోట్లు ఎలా మిగిలించారు? అతి త్వరలో అది కూడా మీ ముందుకు నేను తీసుకొస్తాను, మీ కొరకు ఫైట్ చేస్తాను. నీతి న్యాయం తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రజలకు మిమ్మల్ని రక్షించినంత వరకు ఈ దుష్ట, అవినీతి, దుర్మార్గ, కుటుంబ, కుల దోపిడీదారుల నుంచి, అందుకే ప్రజాశాంతి పార్టీని ఈ కొండ గుర్తుకి మీరు ఓటేయండి. విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి, రాష్ట్రాల్లో మన ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించండి. ఈ వీడియో అందరికీ పంపించండి.